కొరియాలోని ఒకనొక గ్రామంలో ఒకప్పుడు చాలా అద్భుతాలు జరిగాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ గ్రామంలో జూన్ అనే ఒక పేద కట్టెలు కొట్టే వ్యక్తి, అతని భార్య జాంగ్ ఉండేవారు. ఆ దంపతులకి ఒక చిన్న గుడిసె, ఒక గొడ్డలి తప్ప ఇంకేమీ లేవు. రోజువారీ జీవితం కోసం జూన్ ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొచ్చేవాడు. ఒకరోజు, ఈరోజు బాగా ఎండగా ఉంది, త్వరగా అలసిపోతున్నాను, అడవి లోపలికి వెళ్ళి ఎక్కడైనా నదుందేమో చూడాలి. అతను నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ ఎక్కడ చూసినా ఎండిపోయిన చెట్లే తప్ప నది కనిపించనే లేదు. చివరకు కనిపించింది. జూన్ నీళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని దాహం తీర్చుకోవడం ప్రారంభించాడు. చివరిసారిగా నీళ్లు చేత్తో తీసుకోవాలనుకున్న సమయంలో తనకి ఏంటిది, నా చేతికి ఏదో తగులుతున్నట్టుగా ఉందే, ఏంటిది? చాలాసేపు కష్టపడి చివరకు నీళ్లలో నుండి అతను ఒక పెద్ద జాడీని బయటికి తీశాడు. చాలా పెద్ద జాడి, చాలా అద్భుతంగా ఉంది, దీన్ని నేను ఇంటికి తీసుకెళ్ళాలి. జూన్ తన గొడ్డల్ని అందులో వేసుకొని దాన్ని మోసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. జాంగ్, ఇలా రా, నేను ఈరోజు ఏం తెచ్చానో చూడు. ఓ, చాలా గొప్పగా ఉంది, ఇది చాలా పెద్దది, ఇది మీకు ఎక్కడ దొరికింది? జూన్ ఆమెకి జరిగిందంతా చెప్పాడు. తర్వాత దంపతులు ఆ జాడీలోకి చూశారు. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఇందులో రెండు గొడ్డళ్లున్నాయి, ఇదేదో మ్యాజిక్ జాడీలా ఉంది, నాకు ఐడియా వచ్చింది. ఆ దంపతులు ఆ జాడీలో కొంచెం బియ్యం వేశారు. రాత్రంతా దాన్ని అలాగే ఉంచేశారు. మరుసటి రోజు ఆ జాడీలో బియ్యం అంతకంతకు పెరగడం మొదలైంది. ఆ దంపతులు చాలా సంతోషించారు. తర్వాత వాళ్ళు కొన్ని వెండి నాణేలు, అలాగే బంగారు నాణేలు, ఇతర ఆభరణాలు వేస్తే అవి కూడా అలాగే జరిగాయి. దాంతో వాళ్ళు చాలా చాలా ధనవంతులైపోయారు. ఒకసారి అనుకోకుండా అయ్యో దేవుడా, జంగ్ ఇద్దరుగా మారిపోయింది. వాళ్ళిద్దరిలో ఎవరు ఏంటో తెలియక అతని పరిస్థితి అయోమయంగా అయిపోయింది. దురాశ వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో వాళ్ళు గుణపాఠం నేర్చుకున్నారు. పిల్లలు, ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఈ కథలోని దంపతులు కూడా చాలా దురాశతో ప్రవర్తించారు. ఆ క్రమంలో తమని తామే మర్చిపోయారు. చివరికి రెట్టింపు కష్టాలు కొని తెచ్చుకున్నారు. కాబట్టి పిల్లలు, ఎప్పుడూ దురాశ పనికిరాదు, దురాశ దుఃఖానికి చేటు. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు, సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటు ఇది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.